అక్రమంగా ఇసుకను నిల్వ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గా మండల తహసీల్దార్ కె వేణుగోపాల్ హెచ్చరించారు అంతర్గ మండలం మురుమూరు గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీలో తహసీల్దార్ రెవెన్యూ బృందం మైనింగ్ అధికారుల బృందం కలిసి పది ఇసుక అక్రమ నిల్వ కేంద్రాలను గుర్తించి సుమారుగా నూట ఇరవై నాలుగు ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణకు తరలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా అక్రమ నిల్వలు చేపడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పట్టుకున్న ఇసుకను ప్రభుత్వ నిబంధన ప్రకారం బహిరంగ వేళం వేయించి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు ఈ తనిఖీల్లో ఆర్ఐ రాజేందర్ రెడ్డి మైనింగ్ ఆర్ఐ పరశురామ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు